విజయనగరం జిల్లా భోగాపురం గ్రామంలో కొమ్మూరు వారి వీధిలో దారుణం చోటు చేసుకుంది. విజయలక్ష్మి అనే వితంతు మహిళను నిద్రిస్తున్న సమయంలో తమ సొంత అక్క కొడుకైన విజయ్ ఆస్తిని చేజిక్కించుకోవడం కోసం సినీ ఫక్కీలో మధ్యరాత్రిలో పేకనులిమి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత చెవిదిద్దులను అపహరించి ఏమీ తెలియని వ్యక్తిలా వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న భోగాపురం పోలీసులు రంగప్రవేశం చేసి ఆళ్ల విజయ్పై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నిజాన్ని అంగీకరించాడు ముద్దాయి. కుమ్మూరు వారి వీధి తిరిగి ఆడ సంజారి అని వచ్చి వాళ్ళ పెద్దమ్మ ఇంకా అనుమానాస్పద పరిస్థితుల్లో మనకి మరణించిన చట్టంతో ఎస్ఐ మహేష్ ఆ కేసును దర్యాప్తు చేసి ఆ కేసును దాన్ని నమోదు చేయడం జరిగింది. ఆ దాంట్లో భాగంగా ఈ చనిపోయినటువంటి ఆ ఇంట్లో ఆమెతో పాటు ఆమె అక్క కొడుకు ఆడ విజయ్ కుమార్ అలియాస్ విజయబాబు ఆయన కూడా అడుగుతాడు, ఇద్దరు కూడా కలిసి ఉంటున్నారు. ఈ ఆ ఇంటి పెంకుటీళ్ళు ఏంటంటే వాళ్ళ మీద నివాసం ఉన్న పెంకుటీళ్ళు నాదంటే నాదని వాళ్ళు పడుకుంటా ఉన్నారు. ఇటీవల దాని వెనుక పెద్ద మనుషులు కూడా జోక్యం చేసుకొని ఇద్దరు కలిసి నుంచి ఉన్నాడు. ఇక్కడ మా కొడుకులే కదా చెప్పిన విషయంలో అయినప్పటికీ వాడు అప్పుడప్పుడు ఫీజులు ఆడుకోవడం నాదంటే నాదంటే జరుగుతూ ఉంటుంది. ఆ నేపథ్యంలో 25 రాత్రి చనిపోయినటువంటి జయలక్ష్మి ఈ విజయ విజయ్ కుమార్తో ఈ ఇంటి గురించి గొడవపడటం దాంతో చేసుకోవడంతో ఆమె మంచం పెట్టిన తర్వాత ఆమె ఇంటికి మా వీటి విషయంలో ఇది మళ్ళీ నా మీద కోసం ఇద్దరు ఇంట్లో మీ ఇద్దరు లేదని చెప్పి ఇది ఈ నేను నా మీద కోసం దేశంలో ఏం చేశారంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెల్ఫీ విషయం నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆమె చూపితులు తీసి ఒకసారి కాసి పెట్టి ఈ మళ్ళీ ఎవరైనా ఈ నేరం ఎవరైనా దొంగలు ఆమె సమిపి ఆమె వస్తువులు తీసుకుని ప్రొటెక్ట్ చేసుకుని దొంగలు ఎవరు చేసింటారు ఉద్దేశంతో ఆ విధంగా డైవర్ట్ చేయడం కోసం ఆర్డర్ చేశాడు. అది మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్లస్ ఇక్కడ అమ్మవారితో దర్యాప్తు సిఎస్సి ఎస్ఐ మహేష్ అతని యొక్క సిబ్బంది అనేటువంటి ఏఎస్ఐ రామకోటి శంకర్ సీను సతీష్ ఈ సిబ్బంది అందరూ కలిసి చాలా చెప్పింది అవి మనకి మటన్ చేసి ఈరోజు అతను అనుకో తీసుకొని అరెస్ట్ చేసి మనం తరలించారు.